యావేశ్వరుడను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క అతి పరిశుద్ధ నామమున నా శుభములు తెలియజేస్తున్నాను. మన జీవితాలను అనగబారిపోయినప్పుడు మన జీవితాలు అనగబారిపోయినప్పుడు మన జీవితాలలో ఆధ్యాత్మికత లేనప్పుడు మన జీవితాలలో అలపలాలు చేరినప్పుడు ఖచ్చితంగా మనల్ని పైకి లేపువాడు దేవుడు మాత్రమే. మనుషులు ఏమాత్రము మనకి సహాయపడరు, కానీ ఒకవేళ పడినప్పటికీ కూడా దాని యొక్క ప్రక్రియ అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. కానీ దేవాతి దేవుడు కనుక మనల్ని జ్ఞాపకం చేసుకుని పైకి లేపినట్లయితే ఖచ్చితంగా అది ఆశీర్వాదకరమైన జీవితం అవుతుంది. దీని గురించి దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడో చూద్దామా. రెండు పదో వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగా సెలవిస్తూ ఉన్నది. గొర్రెపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకి లేపితివి, క్రొత్త తైలముతో నేను అంటబడుతుంది. గొర్రెపు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకి లేపితివి. గొర్రెపోతు కొమ్ము పైకి లేచి ఉంటుంది. ఎందుకు పైకి లేచి ఉంటుంది అని కనుక మనం ఆలోచించినట్లయితే, శత్రువుల నుంచి రక్షణ కలిగించుకోవడానికి, శత్రువులను భయపెట్టడానికి, శత్రువులను తన ప్రత్యేకతను తన యొక్క అడంబరతను చూపించడానికి. మన దేవుడు కూడా మనల్ని అలాగే చేస్తాడంట. నలుగురికి మాదిరికరమైన జీవితాన్ని ఉంచడానికి, నలుగురు కన్నా పైన మనం ఉండడానికి, నలుగురు కన్నా ఆశ్చర్యమైన కార్యాలు ఆశీర్వాదకరమైన జీవితాలను జీవించడానికి, అట్లాగే నలుగురిలోను ప్రత్యేకించబడడానికి దేవాతి దేవుడు మనల్ని పైకి లేవనెత్తుతాడంట. తద్వారా మన జీవితంలో క్రొత్త తైలముతో నేను అంటబడుతుంది. దేవాతి దేవుడు మన జీవితాన్ని పాత జీవితాన్ని పాతిపెట్టి పాత రోగ బ్రతుకును మనకి దూరముగా చేసి క్రొత్త జీవితంలో మన జీవితాన్ని క్రొత్త బాటలో నడిపిస్తాడంట. క్రొత్త తైలమును మన మీద అద్దుతాడంట. తద్వారా క్రొత్త పరిమళ వాసన మన జీవితం అనేది వెదజల్లుతూ ఉంటుంది. అంటే కొత్త కొత్త కాంతులను ఇరుతూ ఉంటుంది మన జీవితం అనేది. వావ్, వాట్ ఎ గ్రేట్ వర్డ్. దేవాతి దేవుడు తన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు మన జీవితంలో అనడానికి ఇదే ఒక గొప్ప ఆశీర్వాదకరమైన నిర్వచనం. మన గొర్రెపోతు కొమ్ము వలె మన కొమ్మును ప్రైకి లేపుతాడంట. క్రొత్త తైలముతో మన జీవితాన్ని అంటుతాడంట. అంటే మన జీవితం అనేది మారిపోతూ ఉంటుంది. ఇది వరకు రోజుల్లా ఉండవు. ఇది వరకు దేవుళ్ళు లేనప్పుడు మేబీ నీవేమన్నా బాధపడ్డావేమో, అసహ్యమైన కార్యాలు చేసావేమో, వడంబెరికలతో కూడా జీవితాన్ని జీవించావేమో. కానీ ఎప్పుడైతే నీవు దేవాతి దేవుని యొక్క కృపలో వెలగబడుతున్నావో, ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవాతి దేవుడు అద్భుతముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా, ధన్యకరముగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయమున ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుము. నీ జీవితాన్ని క్రొత్త కొమ్ముగా దేవుడు మార్చబోతున్నాడు, తీర్చిదిద్దుబోతున్నాడు. అట్లాగే నూతన తైలంతో నీ జీవితాన్ని అంటబోతున్నాడు. నీ పాత్రవత బ్రతుకులు మారిపోయినాయి. నీ కష్టాలు పోయే దినం వచ్చింది. నీ పాపములు పోయే దినం వచ్చినాయి. అద్భుతమైన కార్యాల చేత, అద్భుతమైన యోచన క్రియల చేత నువ్వు బ్రతకవలసిన రోజు అనేది రానే వచ్చింది. దేవుడు నీ పట్ల చూపించిన కృపను బట్టి, నీ పట్ల చూపించిన వాత్సల్యాన్ని బట్టి, నీ పట్ల చూపించిన కనికరాన్ని బట్టి నీవు గొప్పగా దేవాది దేవుడు స్థితించవలసిన రోజులు ఆరంభమైనాయి. ఖచ్చితంగా పాత రోజు బ్రతుకును విడిచిపెడదాం. దేవుని యొక్క నామ మహిమార్థమైన రక్షణార్థమైన జీవితాలు జీవిద్దాం. అటు కృపను దేవాది దేవుడు మనకిచ్చిన గాక ఆమె చిన్న ప్రార్థన చెప్పుకుందాం. మహా కనికరం కలిగిన గొప్ప దేవ, మీరు నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అల్పులము అబాధులము వంట తగ్గుదని మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మా పాత రోగ బ్రతుకులను విడిచిపెట్టే సహాయాన్ని మాకు దయచేయండి. నూతనాత్మతో నూతన వెదజల్లే జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించండి. గొర్రెపోతు కుమ్ము వలె నన్ను పైకి ఎత్తువాడు నీవే ప్రభువు. అట్టి ధన్యతను నాకు దయచేయండి. పాతాళం నుంచి పైకి లేవనెత్తువాడు నీవు తండ్రి. నీవు తలుచుకుని కృపలో మనం ఉండేట్లాగా దేవాది దేవుడు మనకి సహాయం చేయను గాక. ఈ కృపను మాకు అనుగ్రహిస్తారని నమ్మచ్చు. ఏస్తున్నాము అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. స్టే కనెక్టెడ్, స్టే బ్లెస్డ్.